అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రిప్టోమామా ఛానల్. షిబా ఇను టోకన్. ఇక్కడ టోకన్ అని ఎందుకన్నానంటే, టోకన్ కు కాయిన్ కు డిఫరెన్స్ ఏమంటే, టోకన్ ఇతర బ్లాక్ చైన్లపై ఆధారపడి రన్ అవుతుంది, అదే కాయిన్ అయితే తన సొంత బ్లాక్ చైన్ కలిగి ఉంటుంది. అఫ్కోర్స్ షిబా ఇను టోకన్ కూడా త్వరలో షిబేరియం బ్లాక్ చైన్ ను సొంతంగా లాంచ్ చేయబోతుంది. అప్పుడు షిబా ఇను కూడా షిబా కాయిన్ గా మారుతుంది. మిలియన్ల కొద్దీ ఇన్వెస్టర్లు షిబా ఇను పై ఆశలు పెట్టుకుని ఎప్పుడెప్పుడు 1 రూపీకి చేరవవుతుందో అని ఎదురుచూస్తున్నారు. షిబా ఇను 1 రూపీ చేరాలంటే దానికున్న హర్డల్స్, ఛాలెంజెస్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో పూర్తిగా మార్కెట్ క్యాప్, కరెంట్ ప్రైస్, అలాగే ప్రతిరోజు ఎంత పంప్ అయితే 1 రూపీ చేరుతుంది అనే స్టాటిస్టిక్స్ ని ఆధారం చేసుకుని ఈ వీడియోని రూపొందించాను. మాక్సిమం నాకున్న పరిజ్ఞానంతో, లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు దొర్లి ఉంటే మన్నించగలరు. షిబా ఇను గురించి ఒక అమెరికన్ యూట్యూబర్ ఏమన్నాడంటే, వేలాది మందిని షిబా ఇను కోటీశ్వరులను చేసింది, అలాగే లక్షలాది మందిని వేలాదీశ్వరులుగాను వందలాదీశ్వరులుగాను మార్చింది అని. ఇందులో అంతర్యం ఏమిటంటే, దాదాపు 8,000-9,000 సిరీస్ లో కూడా షిబా ఇనును బై చేసిన వారున్నారు. ఇప్పుడు వారందరూ లాస్ లో ఉన్నారు, ఎందుకంటే అప్పటి ప్రైస్ కి ఇప్పటి ప్రైస్ కి కంపారిజనే లేదు. షిబా ఇను లాంచ్ అయినప్పుడు బై చేసిన వేలాది మంది మాత్రం చక్కగా రిటర్న్స్ ను పొందినారు, కోటీశ్వరులు అయినారనడంలో సందేహం లేదు. ఓకే, ఇక షిబా ఇను 1 రూపీ రీచ్ కావడానికి క్రిప్టో మార్కెట్ లో ఎదుర్కొనే సవాళ్లను పరిశీలిద్దాం. ఇది మా స్వంత విశ్లేషణ మాత్రమే, దీనికన్నా భిన్నంగా మీ విశ్లేషణలు ఉండవచ్చు, సంతోషం. ఆ విశ్లేషణలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే మరింత సమాచారం షిబా ఇను గురించి అందించిన వారవుతారు, అలాగే షిబా ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించిన వారవుతారు. చాయిస్ మీదే. ఒక కాయిన్ యొక్క మార్కెట్ క్యాప్ ను క్యాలిక్యులేట్ చేయాలంటే కరెంట్ ప్రైసు ఇంటూ సర్క్యులేటింగ్ సప్లై ఆధారంగా దాని యొక్క మార్కెట్ క్యాప్ ను క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ విధంగా చూస్తే కరెంట్ ప్రైస్ డాలర్ లో చెప్పాలంటే షిబా ఇను 0.40305 లో ట్రేడ్ అవుతుంది. సర్క్యులేటింగ్ సప్లై వచ్చి 549 బిలియన్స్ ఉందన్నమాట షిబా ఇను. సో కరెంట్ ప్రైస్ ఇంటూ సర్క్యులేటింగ్ సప్లైతో చూస్తే దాదాపు 17 బిలియన్ల మార్కెట్ క్యాప్ ను షిబా ఇను కలిగి ఉంది. షిబా ఇను 1 రూపీ చేరాలంటే 1 రూపీని మనము డాలర్ల రూపంలో చెప్పాలంటే 0.013 డాలర్లుగా చెప్పవచ్చు. అదేవిధంగా సర్క్యులేటింగ్ సప్లై 549 బిలియన్స్ తో దాన్ని మల్టిప్లై చేస్తే దాదాపుగా 7 ట్రిలియన్స్. అంటే మార్కెట్ క్యాప్ 7 ట్రిలియన్స్ ఉన్నప్పుడు మాత్రమే షిబా ఇను 1 రూపీకి రీచ్ అవుతుంది. అలాగే షిబా ఇను 50 NP అంటే అర్ధ రూపాయి చేరాలంటే అప్పుడు కరెంట్ ప్రైస్ ఎంత ఉండాలంటే, అర్ధ రూపాయిని డాలర్ లో చెప్పాలంటే 0.0067, అలాగే మార్కెట్ క్యాప్ ని దాంతో మల్టిప్లై చేస్తే దాదాపు 3 ట్రిలియన్స్ అనమాట. అంటే అర్ధ రూపాయికి షిబా ఇను చేరాలంటే దాని యొక్క మార్కెట్ క్యాప్ 3.6 ట్రిలియన్స్ ఉండాలన్నమాట. ఇక అట్లీస్ట్ షిబా ఇను రాబోయే రోజుల్లో 10 పైసలు చేరాలంటే, 10 పైసా చేరాలంటే 10 పైసాని డాలర్ లో చెప్పాలంటే 0.0013 ఇంటూ దాని యొక్క సర్క్యులేటింగ్ సప్లై తో మల్టిప్లై చేస్తే దాదాపు 71 బిలియన్ డాలర్స్ అవుతుందన్నమాట. కానీ మన క్రిప్టో మార్కెట్ చూస్తే బిట్కాయిన్, ఇథూరియం లాంటి పొటెన్షియల్ ఉన్న కాయన్ల మొత్తము, దాదాపు 16,000 చిలుకు కాయన్ల మొత్తం మార్కెట్ క్యాప్ 2.5 ట్రిలియన్స్ గా ఉంది. ప్రస్తుతం ఇథూరియం మార్కెట్ క్యాప్ 40 బిలియన్స్ గా ఉంది. అంటే షిబా ఇను 10 పైసలు చేరాలంటే 70 బిలియన్ మార్క్ ను చేరుకోవాలి. అంటే ఇథూరియం మార్కెట్ క్యాప్ కు 1.75x చేరుకుంటే ఇప్పుడు మాత్రమే అది 70 బిలియన్స్ కు చేరుతుంది. అప్పుడు మాత్రమే 10 పైసలకు చేరే అవకాశం ఉంటుంది. అలాగే షిబా ఇను అర్ధ రూపాయి చేరాలంటే బిట్కాయిన్ మార్కెట్ క్యాప్ 1 ట్రిలియన్ గా ఉంది ప్రస్తుతానికి. షిబా ఇను అర్ధ రూపాయి చేరాలంటే బిట్కాయిన్ మార్కెట్ క్యాప్ కన్నా 3x ఇది ఎక్కువగా పెరగాలన్నమాట దీని యొక్క మార్కెట్ క్యాప్. అప్పుడు 3 ట్రిలియన్స్ అవుతుంది. అప్పుడు మాత్రమే అర్ధ రూపాయి చేరే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, మార్కెట్ క్యాప్ అనేది కాయిన్ యొక్క పొటెన్షియల్ ని డిసైడ్ చేస్తుంది. మార్కెట్ క్యాప్ పెరిగే కొద్దీ కాయిన్ యొక్క విలువ కూడా అబ్నార్మల్ గా పెరిగే అవకాశం ఈ క్రిప్టో మార్కెట్ లో ఉంటుంది. క్రిప్టో మార్కెట్ లో అద్భుతాలు అనేకం జరుగుతుంటాయి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో కేవలం 5% మంది మాత్రమే ఇప్పటి వరకు క్రిప్టో మార్కెట్ లో ఎంటర్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క ట్రాఫిక్ పెరిగితే ఎప్పుడైతే మార్కెట్ క్యాప్ టోటల్ క్రిప్టో మార్కెట్ ది 100 ట్రిలియన్లు అవుతుందో అప్పుడు షిబా ఇను కు అడ్డు ఆపు అనేది ఉండనే ఉండదు. 2022 నుండి 2025 లోపు క్రిప్టో మార్కెట్ లో ఏ అద్భుతాలు జరిగితే షిబా ఇను కాయిన్ 1 రూపీకి రీచ్ అవుతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మేము సేకరించిన
వచ్చిన స్టాట్స్ ఏమంటే జనవరి 1st 2022 నుండి రాబోయే 2025 వరకు శిబాయిను ప్రైస్ పంప్ కావాలంటే మార్కెట్ లో జరగాల్సిన మెరాకిల్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. శిబాయిను ప్రస్తుతం 13th ర్యాంక్ లో ఉంది. మార్కెట్ క్యాప్ 18.71 బిలియన్స్. ఇప్పుడు నేను చెబుతున్న స్టాట్స్ జనవరి 1st 2022. ట్విట్టర్ లో 2.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. రెడిట్ లో 457K మెంబర్స్ ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో 126K ఫాలోవర్స్ ఉన్నారు. శిబాయిను ప్రస్తుతం బైనాన్స్, వజిరెక్స్, కాయిన్ డిసిఎక్స్, హార్ట్బీట్, గేట్ డాట్ ఐఓ, కాయిన్ స్విచ్, కూకాయిన్ లో లిస్ట్ అయి ఉంది. ఇక్కడ కొద్ది కేర్ఫుల్ గా కొద్ది కాన్సన్ట్రేషన్ తో వింటే నేను చెప్పబోయే స్టాట్స్ మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. కరెంట్ ప్రైస్ డాలర్ లో చెప్పాలంటే 0.00003777 గా ట్రేడ్ అవుతుంది. దీన్ని మన ఐఎన్ఆర్ లో చెప్పాలంటే 0.00270గా చెప్పవచ్చు. 2022 ఎండ్ కు 1 రూపాయి చేరాలంటే శిబాయిను ఆ 1 రూపీని ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ తో డివైడ్ చేస్తే, అంటే 1 ÷ 0.00270తో డివైడ్ చేస్తే 370.37 గా వస్తుంది. ఈ 370.37 ను 100తో మల్టిప్లై చేస్తే పర్సెంటేజ్ రూపంలో 37,037% గా వస్తుంది. ఈ 37,037 ను 365 డేస్, అంటే 2022 సంవత్సరంలో ఉన్న దినములతో, అంటే డేస్ తో లెక్కిస్తే దాదాపుగా, అంటే 101.47% వస్తుంది. ప్రతిరోజు కూడా 101.47% తో మన శిబాయిను పంప్ అవుతే 1 రూపీని చేరుకుంటుంది. అలాగే 2022 స్టార్ట్ నుంచి 2023 ఎండ్ వరకు 730 డేస్ లో ఎనాలిసిస్ చేస్తే అది 1 రూపాయికి చేరాలంటే 37,037 ÷ టోటల్ నంబర్ ఆఫ్ డేస్ 2 ఇయర్స్ కి కలిపి 730 డేస్ తో డివైడ్ చేస్తే 50.73% గా వస్తుంది. అంటే ప్రతిరోజు కూడా 2022 నుండి 2023 వరకు ప్రతిరోజు 50.73% తో పంప్ అవుతే ఎవ్రీ డే శిబాయిను 1 రూపీకి చేరుకుంటుంది. అలాగే 2022 స్టార్ట్ నుండి 2024 ఎండ్ వరకు 1095 డేస్ అవుతుంది. ఈ 1095 డేస్ లో 1 రూపాయికి చేరాలంటే 37,037 ÷ టోటల్ నంబర్ ఆఫ్ డేస్ 1095 డేస్ తో డివైడ్ చేస్తే 33.82% పంప్ కావాలి. అంటే ప్రతిరోజు కూడా 2022 నుండి 2024 ఎండ్ వరకు 33.82% తో శిబాయిను పంప్ అవుతే అది 1 రూపీకి ఈజీగా చేరుకుంటుంది. ఇక ఫైనల్ గా గమనిస్తే 2022 స్టార్ట్ నుండి 2025 ఎండ్ వరకు దాదాపుగా 1460 డేస్ అవుతుంది. 1 రూపాయికి శిబాయిను చేరాలంటే 37,037 ÷ టోటల్ నంబర్ ఆఫ్ డేస్ 1460తో డివైడ్ చేస్తే 25.36 అవుతుంది. అంటే ప్రతిరోజు కూడా శిబాయిను 1460 డేస్ లో 25.36% పంప్ అవుతే అది 1 రూపీని చేరుకుంటుంది. ఇవి కేవలం 2022 స్టార్టింగ్ నుండి 2025 ఎండింగ్ వరకు టోటల్ 1460 డేస్ లో శిబాయిను ప్రతిరోజు ఎంత గ్రోత్ సాధిస్తే 1 రూపీకి చేరుకుంటుంది అనేది ఇది ఒక మ్యాథమెటికల్ స్టాట్ మాత్రమే. దీంట్లో ఏదైనా మీరు మరింతగా విశ్లేషించి ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం, క్రిప్టో మార్కెట్ లో ఎన్నో మెరాకిల్స్ జరుగుతాయి. ఆ మెరాకిల్స్ లో శిబాయినుకు కూడా ఫేవర్ గా ఏదైనా జరిగి ఈ 2025 లోపు 1 రూపీకి చేరే అవకాశాలు ఏమున్నాయో, ఆ హర్డిల్స్ ని ఎలా అధిగమిస్తుందో చూద్దాము. ఎప్పటికైనా శిబాయిను అంటూ ఒక చరిత్ర సృష్టించాలని, దీనిపై ఆశతో ఉన్నటువంటి లక్షలాది మంది, సారీ మిలియన్ల కొద్ది ఇన్వెస్టర్ల ఆశలను ఇది పండించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ క్రిప్టో మామా.